దేశ వనరులు కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి ప్రజలను రోడ్డు మీద నిలబెట్టి ప్రజల మధ్య మత చిచ్చు పెట్టే ఆర్ఎస్ఎస్ బీజేపీ మతోన్మాద పార్టీని చిత్తుచిత్తుగా ఓడించండి. ఇండియా కూటమి అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వెల్పూర్ భూమయ్య ప్రజలు కోరారు. 9వ తేదీ డిచ్పల్లి మండలంలోని దుస్కం గ్రామ ఉపాధి కూలీ పని క్షేత్రంలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వారితో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, కనీస వేతన చట్టం ప్రకారం కూలీ లభించడం లేదన్నారు. భారత వ్యవసాయాన్ని బలిపీఠంపై నిలబెట్టిన మోదీ రైతులను తమ పంట భూముల నుండి భేతకాలు చేయించి ఆ భూములను అదానీ అంబానీలకు కట్టబడుతున్నారని వారన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను, 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తారని అన్నారు. లోకసభకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలలో ఈ అత్యంత ప్రాధాన్యత కలిగే ఎన్నికలు ఇవి. ప్రధానంగా ఇలా ఈ దేశాన్ని సర్వం అన్ని వరలు అమ్ముకుంటున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా, అట్లాగే ఇండియా కూటమి తీవ్రమైనటువంటి పోటీ జరుగుతూ ఉంది. ఇలా దేశంలో భూములు కానీ వనరులు కానీ ఫ్యాక్టరీలను కానీ కొద్దిమంది ఆయన పెట్టుబడిదారులైనటువంటి ఆశ్రిత పెట్టుబడిదారులైనటువంటి ఆదాని అంబానీలకు కట్టబెడుతూ ఉన్నారు. ఇలా రైతు కూలీలు భూముల నుంచి బేదాకలు అవుతున్నారు. ఈ టైంలో ఇలా ఓట్లు జరుగుతూ ఉన్నాయి. ఇలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంతా కూడా ఇలా నిర్వీర్యం చేస్తున్నారు. ఎప్పుడో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో 2005లో జాతీయ ఉపాధి హామీ పథకం అనేది అనేక ఉద్యమాల ఫలితంగా వచ్చినటువంటి పథకం అది. ఇలా ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తుంది. కూలీ సరిగ్గా ఇవ్వడం లేదు. కనీస వేతనం కూడా ఇలా వాళ్ళకు కూలీలకు అందుతలేదు, ఉపాధి కూలీలకు. అందుకని ఇలా ఇండియా కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇలా ఇండియా కూటమి అభ్యర్థుల్ని సిపిఐ ఎమ్మెల్యే కలిసి బలపడుతుంది. ఇలా బీజేపీని ఇలా ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి సిపిఐ ఎమ్మెల్యే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా చిత్తుగా ఇలా అరవింద్ని ఓడించి ఇలా జీవన్ రెడ్డికి పట్టం కట్టాలని చెప్పేసి మేము ప్రజల్ని కూలీల్ని కార్మికుల్ని కోరుతూ ఉన్నాము. ఆ వెలుగులో మంచి స్పందన వస్తుంది. అందరూ కూడా ఇలా ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు నిలబడుతున్నారు. ఆ నేపథ్యంలో ఇలా విజయం అనేది ఇండియా కూటమికి తథ్యమని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.